శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రీ మహాగణపతే నమః రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 1 నుండి 15వ తారీఖు వరకు ఈ యొక్క 15 రోజుల కాలం ఎలా ఉండబోతుంది అనే రాశి ఫలాలు చెప్పడానికి నేను నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను, హస్త సాముద్రిక వాస్తు గుణాలను చేస్తాను. సో ఈ ముఖ్యంగా ఈ పక్క 15 రోజులు మీ గురించి మీరు తెలుసుకోవాలి అంటే సింహరాశి వారికి ఈ 15 రోజుల కాలం అనగా ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో ముందు చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలంలో మొదటి వారంలో మనం చెప్పాలంటే లగ్నంలో ఇక బుధుడు ఉన్నాడు అన్నమాట. దాని తర్వాత ధనాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో ఉన్నాడు, మరియు తృతీయంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు, మరియు తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు వేయంలో ఉన్న 11వ ఇంట్లో ఉన్నాడు అన్నమాట, మరియు చతుర్థంలో చంద్రుడు, పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నాడు అన్నమాట, మరియు దాంతోపాటు షష్టమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శని షష్టమంలో ఉన్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు అన్నమాట. దాంతోపాటు కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, రాజ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 11వ ఇంట్లో ఉన్నాడు అన్నమాట, 12వ ఇంట్లో రవి ఉన్నాడు అన్నమాట. ఇది గ్రహస్థితి. ఈ యొక్క గ్రహస్థితిలో ఈ యొక్క సింహరాశి వారికి చెప్పాలంటే సింహరాశి వారికి లగ్నంలో బుధుడు ఉండటం వలన ఒక రకంగా పాజిటివ్నెస్ ఉంటుంది అన్నమాట. ఏ విధంగా పాజిటివ్నెస్ ఉండబోతుంది అంటే ముఖ వర్చస్ బాగుంటుంది, కొంచెం హెల్త్ రిలేటెడ్ గా బెటర్మెంట్ గా ఉంటుంది, డబ్బు సంపాదన ఉంటుంది కానీ సంపాదిస్తారు కానీ భయంకరమైన ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తృతీయంలో కేతు ఉండటం వల్ల, మరి తృతీయాధిపతి 11వ ఇంట్లో ఉండటం వల్ల, తృతీయాధిపతి అంటే బాత్రూ అంటే ఎవరైతే బ్రదర్ ఆర్ సిస్టర్స్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, కాకపోతే వీళ్ళకి వాళ్ళకి రిలేషన్స్ అనేవి అంత కరెక్ట్ గా ఉండవు అన్నమాట. మరి చతుర్థంలో చతుర్థాధిపతి అనేటువంటి ఒక కుజుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుజుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉన్నాడు అన్నమాట. 9వ ఇంట్లో ఉన్నాడు అంటే స్వస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇక స్వస్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి చాలా భాగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి ఆరోగ్యం మెరుగుపడడం జరుగుతుంటుంది, మరి దాంతోపాటు తల్లి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. దాంతోపాటు వీళ్ళకి రిలేషన్షిప్స్ కూడా బాగుంటుంది, గృహ కొనుగోలు బెటర్మెంట్ గా కొనడానికి పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా వాహన కొనుగోలు ఏదైతే ఉందో అది ప్రాప్తించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట. పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క పుత్ర పుత్రిక సంబంధాన్ని సంతానం గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి కొంచెం టైం పట్టే విధంగానే ఉంటుంది అన్నమాట. కాకపోతే వీరికి చతుర్థాధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట, సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వీరికి ముఖ్యంగా చెప్పాలంటే షష్టమంలో షష్టమాధిపతి ఉన్నాడు అన్నమాట, అంటే శత్రుస్థానంలో షష్టమాధిపతి ఉన్నాడు, అంటే సప్తమాధిపతి షష్టమంలో ఉన్నాడు. దీనివల్ల వివాహ సంబంధిత విషయాల్లో వివాహంలో కొంచెం చిరకాకులు ఎవరికైతే ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అవుతాయి అన్నమాట. కాకపోతే శని స్వస్థానంలో ఉండటం వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే శని ఆల్రెడీ వక్రించున్నాడు అన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ లో. మరియు దీంతో పాటు చెప్పాలంటే మిగతా కండిషన్స్ వచ్చేటప్పటికి ముఖ్యంగా భాగ్యాధిపతి మంచి స్థానంలో ఉంటే విదేశీ యానాలు మరియు ఎవరైతే చేయాలనుకున్నారో వారికి కొంచెం యోగకరంగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే రవి 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మొదటి వారంలో ట్రావెలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట 12వ ఇంట్లో రవి ఉండటం వల్ల. దీంతో పాటు 11వ స్థానాధిపతి అంటే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో రాజ్యాధిపతి అంటే శుక్రుడు ఎవరైతే ఉన్నాడో 11వ ఇంట్లో ఉండటం వల్ల వీరికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో పాజిటివ్నెస్ ఉంటుంది అన్నమాట. కాకపోతే లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఆల్వేస్ బెటర్ అన్నమాట వీరికి. సో ఇది వీరికి ఒక 15 రోజుల కాలంలో జరగబోయే విశేషాలు అన్నమాట. వీరికి ముఖ్యంగా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాలు తొందరగా కుదరటం కోసం, ఈ యొక్క పరిస్థితి కోసం ముఖ్యంగా చెప్పాలంటే శనికి తైలాభిషేకం చేయడం అనేది ఒక ముఖ్యమైన సూచనగా చెప్పవచ్చు. దీంతో పాటు పిల్లల సంబంధిత విషయాలు ఎవరికైతే ఇదవుతున్నారో వారికి వచ్చేటప్పటికి గురువుకి ముఖ్యంగా మనం ఇది చేయాలన్నమాట. గురువుకి వచ్చేటప్పటికి వీరికి గురువు గురుగ్రహ స్తోత్రం చదవటం, దత్తాత్రేయ శ్లోకం చదవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది తీరుతాయి అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.